మల్కాజ్గిరి నియోజకవర్గం 134వ డివిజన్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఆదర్శ్ నగర్ వెంకటాపురం కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ లో మైనంపల్లి పాల్గొని మాట్లాడారు. తన్ను గెలిపించాలంటూ కోరారు. మనకు కావాల్సింది హనుమంతరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారికే మన ఓటు. వేరే పార్టీ ఎవరున్నా మనకు పరిచయం లేదు, మన సంబంధం లేదు. వి వాంట్ ఓన్లీ హనుమంతరావు గారు, వారు ఎక్కడున్నా సరే వి వాంట్ మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటోళ్ళందరికీ భయం, వాళ్ళంతా దొంగలంతా అట్టే ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఫేర్ గా తీపిచ్చినా, తీపిచ్చినప్పుడు కార్పొరేటర్ చూసుకోవాలి కదా. నేను తీపిచ్చిన ఈరోజు వచ్చి తీపిచ్చిన తీపిచ్చినాక మళ్ళీ వాళ్ళు యాక్ట్ చేస్తే ఇప్పుడు అంత పట్టే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ రిస్క్ ఉండొద్దు, అంతటి ఇదే ప్రాబ్లం. మనం జెన్యున్ గా మాట్లాడితే మొత్తం ఇటువంటి చెత్త అంతా పొజాలి జమలకి. మల్కాజ్గిరిలో అంత చెరువు కబ్జాలు పెట్టుకోళ్ళు అని ఆపిన నేను. లేకపోతే ఇలా ఎన్ని పార్కులు సేవ్ చేసా, ఇది కాదు ఎన్నో పార్కులు రాజంటో మీకు తెలుసు కదా. మీరే ఇచ్చినప్పుడు ఏముంది, మేమే ఇచ్చాం సార్. హై స్కూల్ ఉందా, స్కూల్ ఉందా, ఇచ్చిన తీసుకున్నారు, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నారు. ఎందుకు కాకండి, మళ్ళీ ఈయనకి పెన్షన్ రాలేదండి. సెవెన్ ఇయర్స్ అయింది సార్. సెవెన్ ఇయర్స్ పింఛన్ కూడా లేదు, కష్టం అవుతుంది ఇంట్లో. ఐదుగురు ఆడపిల్లలు. ఆయన ప్రైవేట్ లో కూడా పనిచేసేవారు సార్, అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది 200%. నాకు 200% చెప్తున్నా, సిటీల్ ని బీజేపీ టీఆర్ఎస్ వేవ్ ఉండే. నేను జాయిన్ అయినాక ఇక్కడ కూడా చేంజ్ అయింది పరిస్థితి. నీకు అక్కడ ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు వేవ్ చేంజ్ అయింది. మరి మీకు ఉందో లేదో, ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు వేయరు, రైల్వే ఎంప్లాయీస్ వేయరు, టీచర్స్, నీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరు కూడా వేయరు, స్టూడెంట్స్ వేయరు. బాగా వ్యతిరేకం ఉంది. టోటల్ సీమాంధ్రా వాళ్ళు వేయరు సిటీలా, సిటీలనే ఉండేవి లేదు. ఈ సిటీలో కూడా పోతాయి. గవర్నమెంట్ వస్తుంది, ప్రతి ఇంటికి 2 పెన్షన్స్ ఇస్తారు. కర్ణాటకలో అందరూ ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. వీళ్ళేమో 10 ఇయర్స్ నుంచి ఇల్లు ఇస్తామని నానబెట్టారు, చేసింది ఏం లేదు. ఓన్లీ మాటలు చెప్పుకుంటా దళిత బంధు అన్నారు, ఉట్టికి మొక్కుబడికి కొనిచ్చింది, మళ్ళీ మా దిక్కుంటే ఇస్తామన్నారు. ఇవన్నీ ఎవరి పైసలు కావు, మన పైసలే. మనం ట్యాక్స్ కడితే మన డబ్బులు మనకి ఇస్తుంది. ప్రతి మనిషి మీద 150 అప్పు చేసాం. వీళ్ళు పడగొట్టింది ఏం లేదు, ఇది చేసాం అది చేసాం అంటారు. ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసాం. ప్రతి మనిషి మీద 1.5 లక్షల అప్పు ఉంది. దాన్ని ఎవరిని సబ్సైడ్ చేస్తలేదు. వాళ్ళు ఇష్టం ఉన్న కాని ఇక్కడ నేను నా సత్తాముడి చేసిన మీకు అర్థం కావాలి. వేరే కాన్స్టిట్యూన్సీలు ఎందుకు కాలేవు? ఇప్పుడు గతంలో కూడా టీఆర్ఎస్ ఉండే, అప్పుడు ఎందుకు కాలేవు పనులు? ఇప్పుడు మీరు అనుకుంటే డ్రైన్స్ ఏం ప్రాబ్లం అంటే, కేటీఆర్ నేను ఫస్ట్ చెప్పి జిహెచ్ఎంసీలకు గొడవ చేసి ఎమ్మెల్యేలు అందరూ తెలుసు, జిహెచ్ఎంసీలు వేయించిన మెయింటెనెన్స్. అంటే వాటర్ వర్క్స్ లో డబ్బులు లేవు, వాళ్ళ ఎప్పుడు డబ్బులు ఉండవు. డ్రైన్స్ ఒకటే ప్రాబ్లం వాటర్ వర్క్స్, మీకు తెలుసు కదా. వేయించినాక ఏం చేసాను, ఫటాఫట్ పట్టుమని నేను ఇమీడియట్ 1 కోటి రూపాయలు పని చేయించుకున్నాను. వేరే వాళ్ళకి తెలియదు, తెలిసే లోపలనే మళ్ళీ తీసుకుపోయి వాటర్ వర్క్స్ లో వేసాను. ఊరికే నేనే గొడవ పెట్టుకోవాలి, ప్రతి దానికి నేనే మాట్లాడాలి. వాళ్ళకి ఏంటంటే నాకు ఎన్ని ఫండ్స్ అంటే అన్ని ఫండ్స్, దీంతో హెడేక్ అని ఇచ్చింది. ఇవాళ మొత్తం బాక్స్ డ్రైన్ సిస్టమ్ తెచ్చింది నేను ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో. అంతకుముందు బాక్స్ డ్రైన్ లేకుండా 30-40 ఇయర్స్ నుంచి ఏంది, 20 మీటర్స్ యాజ్ పర్ నామ్స్ అని ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తుండే. ఇటు 200 ఇల్లు ఇరగొట్టాలి, ఇటు 200 అవి పాసిబుల్? అవి ఇల్లు పడగొట్టు, నాలల మీద కట్టుకున్నాయి, అది అట్లే డ్రాగ్ అని ఎవరో కోర్టుకు పోతారు, పెండింగ్ అవుతుంది అట్లే. అది కాదు నోటీస్ చేయగానే వాళ్ళు కోర్టుకు పోతారు. మున్సిపల్లో నోటీస్ ఇస్తారు కులగొడుతున్నాను, కులగొట్టుకుంటే ఏముంటుంది? వాళ్ళు అట్లే డ్రాగ్ అవుతుంటే నేను సిస్టమ్ను, ఈ బాక్స్ డ్రైన్ సిస్టమ్ ఛానల్ సిస్టమ్ తెచ్చిన, తెచ్చి ఛానల్ సిస్టమ్ ఫస్ట్ మన దగ్గరనే అయింది ఇంట్రొడక్షన్. మనం ఇంట్రడ్యూస్ చేసినాం మల్కాజ్గిరి, ఇది మెయింటెనెన్స్ కింద జిహెచ్ఎంసీ లేచి ఇలా చెరువులు మునిగా మన సారి ఖాళీలనే మునిగిపోతుండే. మీకు అల్వాల శ్రీ బేకరీ దుర్గపల్లి, నేను 2001లో నేను నైట్ 1 12 o'clock కారణం వస్తుంటే నా కార్ సీజ్ అయిపోయింది. ఆ అక్కినపేట్కి వెళ్ళి ఫ్లడ్ లాగా వస్తుంది, పెద్ద ఫ్లడ్ లాగా, దాన్ని ఎవరు ఆపలేరు, పెద్ద వరదలాగా. ఇక్కడ శ్రీ బేకరీ మొత్తం మునిగిపోతుండే. నీకు ఇది సాల్వ్ అయింది, అది సాల్వ్ అయింది. నీకు ఆర్యుబి నేనే చేసిన మాట ఇచ్చిన ఇవన్నీ, ఫస్ట్ ఆర్యుబి చేస్తానా, మౌలాలి కమాండ్ చేస్తానా, బాక్స్ డ్రైన్స్ చేస్తానా, ఇన్ని రోడ్స్ ఎప్పుడైనా సీసీ రోడ్స్ మాక్సిమం వర్క్ చేసిన ఇది డ్రైన్ ఒకటే ప్రాబ్లము, అది 100%. నేను ఇది కాగానే దీన్ని మొత్తం గవర్నమెంట్ వస్తుంది, రాగానే దీన్ని మళ్ళీ జిహెచ్ఎంసీకి చేస్తాను. జిహెచ్ఎంసీలో కంఫర్టబుల్ గా పైసలు ఉంటాయి.
ఈ మొత్తం డ్రైన్స్ దే ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లం. ఇవన్నీ నేను సార్ట్ అవుట్ చేస్తా, మీ పార్కులు చేస్తా. ఇంకేమన్నా ఉంటే మంచికి టూ పెన్షన్ గవర్నమెంట్ వస్తుంది, మినిస్టర్ కూడా అవుతున్నా మీకు చెప్తున్నా. ఏంటంటే వేవ్ చేంజ్ అవుతున్నారు, దేవుని దేవల్ల నేను పార్టీలో లెగ్గు పెట్టినాక వేవ్ పెరిగింది కాంగ్రెస్. మరి మీకు ఉందో లేదో రిపోర్ట్ నేను లెగ్గు పెట్టినాక. నా బిలీఫ్ అది, వాళ్ళు అనుకుంటున్నారు హనుమంతరావు ఏదో అయిపోయినా, మల్లారెడ్డి ఏది మాట్లాడితే అది మాట్లాడతారు. కబ్జాలు అంటారు మా ఇంటి పక్కనే నాలా కబ్జా పెట్టి మొత్తం కడుతుంటే నేను ఎమ్మెల్యే ఉండగానే మినిస్టర్ ఉండగానే ఎదిరించిన కుత్బులాపూర్ అది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడకుండా నేను మాట్లాడిన అందరు తెలుసు అనుకుంటా, పేపర్లలో వచ్చింది. నాలా కబ్జా పెడితే ఇక మొత్తం మా ముందే మా అశోకాల 4 ఫీట్ వాటర్ వస్తుంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం కాలి మునిగిపోతుంది. కారు పోదాడ మీరు చూసిండొచ్చు, అటు బొంపల్లి నుంచి దూరపల్లి వస్తుంది అదంతా. అది పక్కకు మొత్తం బిల్డింగ్ లేపితే నేను గొడవ చేసి ఆపిన. లెట్ ఇట్ బి సేమ్ పార్టీ, నేను ఊరుకోనని చెప్పి కలెక్టర్ కంప్లైంట్ చేసి ఆపిన. అన్ని పొద్దున్న లేస్తే చెరువులు కబ్జాలు, అన్ని ఇవే కబ్జాలు, నన్ను కబ్జా అంటాడు దొంగ. ఏం చెప్పాలి నేను, ఆయనకు చదువు రాదు ఏం రాదు, మినిస్టర్ ఇస్తారు అదే డైరెక్ట్ మినిస్టర్ అయ్యి నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నా. ఆమె ఎమ్మెల్యే ఉట్టి ఎమ్మెల్యే ఉండే అంటుండే. ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యేనే అడిగిన, ఆయన మినిస్టర్ అడగలే కదా. నువ్వు అంటే టక్మన్ అయినావు అయినావు, నేను సీనియర్. నేను మెదక్ జిల్లాలో ఉద్యమం టైంలో గెలిపించారు నన్ను, నేను పని చేయందే గెలిపిస్తాను. చిరంజీవి అన్న 2 టైమ్స్ ఓన్లీ ఎమ్మెల్యే నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2000 బోర్లు మెదక్లున్నాయి. ఉట్టినే నాకు అక్కడ వేవ్ లేదు. ఈడ వేసిన ఎన్నో బేవర్లు నా సొంత డబ్బులతో వేసిన సార్. ఇక్కడ కూడా మౌలాలీలో ప్రాబ్లం ఉంటే 84 బోర్స్ వేసిన ఒక డివిజన్ లా మౌలాలీలో మొన్న బీజేపీ గెలిచింది. వేరేలా అయితే ఏం చేస్తారు, బీజేపీ గెలిచింది మేము ఇక్కడ పట్టించుకోము మా కోట్లు వాళ్ళే అంటారు. అక్కడ ఆర్టీసీ కాలనీ మొత్తం మునిగిపోతే 52 crores ఓన్లీ 6 మంత్స్ లా 7 మంత్స్ లా 52